మొఘలులకు సంబంధించినటువంటి చరిత్ర మార్చేస్తారా లేకపోతే గనక గత కాలపు చరిత్ర మహమ్మద్ ఖిల్జీ గురించినో అక్బర్ గురించినో బాబర్ గురించినో ఈ చరిత్రను మార్చేస్తారా ఇది కదా ఈ మధ్యకాలంలో పెద్ద చర్చ చరిత్రని తొలగించటం లేదమ్మా చరిత్రలో జరిగిన వాస్తవాలని వినిపిస్తున్నాం ఇది అమిత్ షా చెప్పుకొచ్చింది చరిత్రలో మధ్యన మన పవన్ కళ్యాణ్ గారి సినిమా అనుకుంటున్నారు రాణాని విలన్గా పెట్టినటువంటి సినిమాలో ఒక డైలాగ్ ఏదో ఉంటుంది ఆ పదిహేడు సార్లు ఈ దేశం మీద దండయాత్ర చేసిన గోరీనే గుర్తుపెట్టుకున్నాం కానీ గోరీ చేతిలో గోరీ పదిహేడు సార్లు ఓడిపోయిన వాళ్ళని గుర్తుపెట్టుకోలేదని ఎందుకు వచ్చిందన్నమాట నిజం చరిత్ర రాసే యదవలు పదిహేడు సార్లు గోరీని ఎవరెవరు ఎలాగ తరిమి కొట్టారో రాయాలి కదా రాయలేదు వాడు మోసం చేసి కెలిచిందే రాసి మన భవిష్యత్ తరాలకు ఏం చెప్తున్నావు అంటే నువ్వు మోసం చేసే గెలువు నీ ఓటమిని సంగతి మర్చిపోతారని చెప్తున్నావు ఇదే నేర్పాల్సింది నైతికత జనానికి సరే సినిమాల్లో డైలాగులు అంటే గొప్ప విశేషం అనుకుందాం బట్ నిజ జీవితంలో ఇది కరెక్ట్ అవుతుందా మొగలుల చరిత్రను ఎవడు కూడా తోచిపోయిట్లా మొగలులు ఈ దేశం మీదకి దండయాత్ర చేసి ఆక్రమించుకున్నారు కానీ ఈ దేశానికి ఏదో సేవ చేయడానికి రాలేదు ఈ దేశ ధర్మ జాగరణ కోసం రాలేదు ఈ దేశంలో మనకు భోజనం పెట్టడానికి రాలా ఆడు తినడానికి వచ్చాడు బ్రిటిషోడు ఈ దేశం మీదకి దండయాత్ర చేసి ఎక్కడన్నా సొత్తు దోచుకుపోవడానికి వచ్చాడు కానీ మనకేదో పరిపాలన నేర్పడానికి రాలా పరిపాలన ఆ రోజునికే మనకు తెలుసు మన పరిపాలకులు ముందు చేతులు కట్టుకుని నిలబడ్డటువంటి విధంలో అది మారుస్తుంటే ఇంకే ఉంది చరిత్ర మార్చేస్తున్నారు అని చెప్తూ ఉంటే అమిత్ షా ఈ నేపథ్యంలో చెప్పుకొచ్చారనమాట అదేం లేదని చెప్పేసి